దళిత బంధు ఎప్పుడో మొదటి విడతలో ఆరకూరగా ఇచ్చి ఇచ్చి మమ రెండో విడత ఊసేతని పోసెట్టి నియోజకవర్గానికి వెయ్యి మందికి ఇస్తారని ప్రగల్భాలు దళిత అభివృద్ధికి లక్ష కోట్లైన ఖర్చు చేస్తామని సీఎం ఏతులు ఇచ్చిన వాటిలో వాటా తీసుకుంటున్న ఎమ్మెల్యేలు సీఎంవి దగా కోరు మాటలని దళితుల ఆగ్రహం మళ్ళా మళ్ళా చెప్తున్నాం ఈ దళిత బంధు కూడా ఒక దగా సంక్షేమ పథకం అర్హులైన దళితులకు ఎవ్వరికీ ఈ పథకం రాదు కేవలం పంచనీకే రెడీ అయిన దిక్కుమాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారు అందులో ఇచ్చిన వాటిలో మళ్ళీ వాటా ఎవరికూ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే అనునాయులకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఈ దళిత బంధు మీద ఇంచుమించు ముప్పై ఐదు నుంచి నలభై కోట్లు ఎనకేసుకుపోతున్నాడు ఇది ఇంకొక అతిపెద్ద ఆర్థిక కుంభకోణం దయచేసి దళితులు దళితోద్ధరణ గురించి కలలు కంటున్న దళితులు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకించండి గల్లా వాటిని నిలదీసి అడగండి మాకెందుకు ఇస్తలేరు అర్హులకు ఎందుకు ఇయ్యరు అని కొట్లాడండి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చుట్టు తిరిగడ్డోలకు సర్పంచ్లకు జెడ్పీటీసీలకు ఇస్తే చూసుకుంటూ ఉంటారా మీరే నిలదీయాలి లక్ష కోట్లు ఇస్తామన్నాడు కేవలం దళిత బంధుకు పదిహేడు వేల కోట్లు ఇస్తే సరిపోతుంది శాచురేషన్ పద్ధతిలో ఇచ్చినా కూడా పదివేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ఇది ఇయ్యడు ఎందుకంటే మీలో మీకు చిచ్చు పెట్టాలి మీ ఓట్లలో చీలిక తేవాలి మిమ్మలను రోడ్ల మీద నడిపించి కొట్టిపియాలి ఇదే ఇది ఒక దిక్కుమాలిన పథకంగా మార్చి సినిమా చూస్తాడు కేసీఆర్ గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేలు బాగుపడతారు ఎమ్మెల్యే చుట్టు వాళ్ళు బాగుపడతారు దళితులు ఎవ్వరికి దీనివల్ల సెంటు పర్సెంట్ కూడా ఫాయిదా రాదు మీరు నిలదీనంత కాలం దీని మీద విశారద మహారాజు గారు అండ్ దళితులను ఎవరైతే ఉద్ధరించే ప్రక్రియలో భాగంగా ఒక సంకల్పాన్ని తీసుకున్నారు ఆర్ ఆర్ ఆర్ఎస్పి గారు మీరు దళితులను చేతలను చేయాల్సిన అవసరం ఉంది